వేల మంది ఇక్కడ వచ్చి కట్లు కట్టించుకోబోతున్నారు. చాలా వరకు అందరికీ మేలైంది. ఆ అన్న దేనికి కూడా కానీ డిమాండ్ చేయడు. 1000 రూపాయలు 2000 3000 అని డిమాండ్ చేయడు. మనకు బుద్ధి పుట్టింది 100 కానీ 200 కానీ ఎంతో ఇస్తే తీసుకుంటాడనమాట. అది కూడా నాటు వైద్యము. చాలా వరకు మేలైంది. ఇప్పుడు జస్ట్ నా ముందరే ముగ్గురు కట్టించుకోమన్నారు. ఏమి చాలా వరకు మేలైంది. ఇక్కడ పేరు కాంచిన నా మీ పేరు? నా పేరు మర్దిమ రెడ్డప్ప. మర్దిమ రెడ్డప్ప కుమారుడు మద్యం రెడ్డప్ప. కొన్ని వాళ్ళ తాతల ముత్తాతల నుంచి చూడండి అక్కడ నొప్పుతున్నాడు, తట్టుకోలేకపోతున్నానమాట. చాలా అంటే చాలా నొప్పి వేసింది నాకు. దగ్గర దగ్గర ఒక 5 హాస్పిటల్లో స్కానింగ్లు కూడా చేపించాను. వాళ్ళు రాడ్లు వెళ్ళన్నారు. అమ్మ అయ్యో అమ్మా 5000 రూపాయలు 10000 రూపాయలు అవుతుంది రాడ్ వెళ్ళి అన్నారు. కానీ రాడ్ వేపిస్తే నేను రాడ్ వేపిస్తే నాకు సెట్ కాదనేసి ఇట్లా ఆయుర్వేదం గురించి తారాడుతా అంటే అన్న గురించి చెప్పారు. ఇంత దూరం వచ్చాను. ఏమి ఈ అన్నని చూడండి. ఎవరికైనా కానీ పాత నొప్పులు ఉన్నా లేదు, ఎవరికైనా ఎమ్మకాలు కానీ ఇలాంటి విరిగి లేదు, నరాలు చిట్లిన్నా బెనికిన్నా బర్లు ఏమి ఈ బర్రెలు అనేది అంటే బండ్లలో నుంచి ఈ మధ్యకాలంలో చాలా స్పీడ్ మీద వెళ్ళి బండ్లలో నుంచి పడి బర్రెలు అంటే బ్రహ్మకలు అంటాం కదా, అవి విరిగిపోయినా కూడా ఇక్కడ కట్లు కడతాడు. కట్లు కట్టిన వాళ్ళు కూడా వచ్చి మళ్ళా అన్నకి థ్యాంక్స్ చెప్తున్నారు. నాకైతే మటుకు ప్రాణం వెళ్ళిపోతుంది. ఇక్కడ వెళ్ళిపోతుంది కరెక్ట్, ప్రాణం అయితే వెళ్ళిపోతుంది. నిజంగా దేవం సాక్షిగా కన్నుల నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ నా తమ్ముడు కూడా వచ్చాడు. వీడియో తీస్తున్నాం. ఎందుకు తీస్తున్నామంటే ప్రజాసేవ ఇలాంటి వాళ్ళు చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో కూడా నిజంగా చాలా అంటే చాలా ఇలాంటి వాళ్ళకి నా పాదాభివందనం. నా ఆర్ఆర్ విలేజ్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి చెప్తున్నాను, ఎవరైనా కానీ మీరు వచ్చి ఇలాంటి ప్రాబ్లం ఉంటే వేళ్ళు ఖర్చు పెట్టుకోదండి, ఇలా వచ్చి నాటు వైద్యం చేపించుకోండి. నాటు వైద్యమే మహావైద్యం అన్నారు పెద్దోళ్ళు. ఇది పూర్వకాలం మునీశ్వరుల నుంచి వచ్చిండేది. ఇప్పుడేదో డాక్టర్లు వచ్చినారు, ఆపరేషన్ చేసినారంటే నీకు నెల బెడ్ రెస్ట్ ఇస్తారు. కానీ ఈడ అలా ఉండదు, కట్టిన వెంటనే నడుచుకొని వెళ్ళిపోవచ్చు. కానీ హాస్పిటల్లో అలా ఇవ్వరు కదండి, బాగా అర్థం చేసుకోండి. ఏమి మనం కూడా అర్థం చేసుకొని కొంతవరకు సమాజ సేవ గురించి ఇలాంటి వాళ్ళు ఉండారంటే నాకైతే గ్రేట్. నిజంగా ఇక్కడ ఎంత అవుతుంది నా ఆయన అడగలేదు, 2000 అని 3000 అని అడగలేదు. ఇవి తీసుకోరమ్మన్నాడు చూడండి, కాటన్ తీసుకొచ్చాను. ఎగ్స్ నాటి ఎగ్స్ ఉంటే మీ దగ్గర తీసుకురండి, లేదంటే మామూలు ఫార్మ్ ఎగ్స్ తీసుకురండి. ఇక్కడ ముందు ఉంటుంది, పూత వేస్తాడు, కట్టు కడతాడు. ఒక కట్టే, రెండో కట్టు కూడా ఉండదు అన్నమాట. అలా కడతాడు. ఏదన్నా ఇట్లా బెరికింటే ఇప్పుడు చూడండి నాకు అది ఈ బండరాజుతో దుద్దాడనమాట. ప్రాణం వెళ్ళిపోయింది. ఇంతవరకు నేను నల్లేకరణ ఉన్నాను. ఇప్పుడు చూద్దాం, ట్రై చేద్దాము. దగ్గర పెడుకో, వెరీ గుడ్. మా అమ్మ సాక్షిగా నేను అనుకున్నాను నిజంగా నా కాలు ఇంతేనేమో, ఇంక నేను నల్లేనేమో అనుకున్నాను. చూడండి అసలుకి ఆ మనిషి లేకుండా ఉన్నా అట్లా ఓడిని నడిచాను నేను. ఇప్పుడు ఇంకా కట్టు వేయలేదు నాకు. ఏమి నిజంగా ఇప్పుడైతే కానీ నొప్పి అయితే లేదు. చూడు బాగా చూడండి, దగ్గర పెట్టుకో, దగ్గర పెట్టుకో. లేదు 2-3 రోజుల నుంచి చాలా బాధ. అసలు వాపు వచ్చి తట్టుకోలేకపోయినోడిని ఇప్పుడు చూడండి, లైట్గా నొప్పి ఉంటుంది కానీ ఈవినింగ్ వరకు అలా ఉంటుంది అన్నమాట. చూడండి చూడు, కాలు బాగా పెట్టినాయి ఇట్లా బాగా దాని మీద ఈ బరువు. ఇప్పుడు బాగా కట్టలేదు ఇంకా పాద ముందు బాగా ముందు చూడు.
చూసారా ఆ బండరాయి అనేది కాదు ఆ అన్న చెయ్యి అలాంటిది అనమాట అలాంటి చెయ్యి అలాంటి గొప్పతనం ఇలాంటి వాళ్ళలోనే ఉంటుందన్నమాట నేనేదో వీడియో కోసం రాలేదు నా ప్రాబ్లం కోసం వచ్చాను కొంతమంది మన సబ్స్క్రైబర్ కానీ మన వ్యూవర్స్ కానీ చాలామంది అడుగుతున్నారు ఏమి మధ్య వీడియోస్ పెట్టలేదని నా ప్రాబ్లం ఇదేనండి దయచేసి ఎవరు కూడా కానీ ఏమి వీడియోస్ లేట్ ఎందుకైంది అంటే ఇదో ఇప్పుడు పూస్తున్నారు చూడండి అదే ముందు ఇక్కడ బెలికిందనమాట రాడ్ వేయాలి అన్నారు 15,000 దాకా ఖర్చు అవుతుందన్నారు ఏమి డాక్టర్లు ఎంతమంది ఇలా చెప్పి మాయ మాటలు చెప్పి ఎంతో తినేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళు సమాజానికి మనకి ఏమే ఉపయోగపడతారు ఇది ముసిలకుంట్లో వచ్చేసి అదే చెప్పాను కదా అన్న పేరు రెడ్డప్పన్న రెడ్డప్ప గారి రామచంద్ర ఇక్కడ ఇటుకొచ్చి కట్టుకట్టే వాళ్ళు ఎవరు ఉంటే ఫస్ట్ ఆయన పేరే చెప్తారన్నమాట చూడండి పసరు ముందు ఎలా దుద్దుతున్నాడు దయచేసి ఎవరు కూడా కానీ అనవసరంగా హాస్పిటల్లో లక్షలు ఖర్చులు పెట్టుకొని చేద్దండి ఏమి నేను కూడా చెప్పాను నేను ఒక భేదవాణ్ణి ఏమి నేను కూడా 10,000 అనే ముందుకి నేను కూడా కట్టుకోలేకపోయాను ఎందుకంటే అంత అమౌంట్ నా దగ్గర లేదు కాబట్టి వచ్చి నేను ఇప్పుడు ఇట్లా వేరే వాళ్ళని ఎత్తరిస్తే ఇట్లా పలంతా వాడినారు ఏమే ఇలా పసురు ముందు కట్టి చేస్తున్నారు అన్నకు కూడా ఒక లైక్ వేసుకోండి ఏమి అన్నకి కామెంట్ చేయండి అన్న నెంబరు దీంట్లో కింద మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ముసులుకుంటా ఊరి పేరు బాగా గుర్తుపెట్టుకోండి తంబాలపల్లి నుంచి బండరావు మీదుగా వస్తే ముసులుకుంటా పెద్దలుకుంటా అంటే ఎవరైనా చెప్తారు ఇక్కడ హాస్పిటల్ లేదు ఏమీ లేదు అన్న పొలం దగ్గరే కడతాడనమాట ఏమి నిజంగా చాలా అంటే చాలా అద్భుతం నిజంగా నేనైతే కన్నా ఇప్పుడు ఒక 4-5 రోజుల నుంచి నరకం అనుభవించినానమాట నరకం అనుభవించిన ప్రతిరోజు టాబ్లెట్లు హాస్పిటల్ పోవడము ఒక ట్యాబ్లెట్ ఇస్తారు ఇంజెక్షన్ వేస్తారు నొప్పి తగ్గదు ఇదంతా వాపు వచ్చేసి చాలా కష్టపడినాను వేరే అన్న ద్వారా ఈయన పరిచయం అయినాడు అడిగినాను కడతాను అన్నాడు ఏమే దయచేసి మీరు కూడా వచ్చి ఇక్కడ ఏదైనా కానీ మన బాడీలో ప్రతి అణువు పార్ట్స్ ఒక చెయ్యి కానీ కాలు కానీ ఏదైనా సరే బర్రెమ్మకలు ఇవి కూడా అనంట ఈ బర్రెమ్మకలు కూడా నీట్గా సెట్ చేస్తాడనమాట ఆయన దగ్గర చూడండి ఇక్కడ ఏమేమి పెద్ద పెద్ద సామాన్లు ఏం లేవు ఏమంటే అది వాళ్ళ తాత ముత్తాతల కాలు నుంచి వచ్చింది ఆ చెయ్యి గుణం అలాంటిది అనమాట ఆ చెయ్యి గుణం వల్ల ఆ పట్టి వేస్తే కొందరు అంటారు చర్మం మీద పూసిన దానివల్ల లోపల ఉండే ఎమకి ఎలా సెట్ అవుతుంది అంటే కోసి ఆపరేషన్ వేసి రాడ్ వేస్తేనే సెట్ అయ్యేది ఇలా సెట్ కదా ఇలా పుత్తూరు పేరే పొందింది ఒకప్పుడు పుత్తూరు కట్ట అంటే పేరు పొందింది ఇప్పుడు లేదు పుత్తూరు కట్టేది కట్టే పుత్తూరు ఇది పుత్తూరు కట్టేనంట కాకపోతే అలా వచ్చిందనమాట ఇది దీని పేరే పుత్తూరు కట్ట విన్నారు కదా మీరు పుత్తూరు కట్ట అంటే ఎలా ఉంటుందని ఇప్పుడు అక్కడ పెద్దవాళ్ళు లేరు కాబట్టి ఇలా చిన్న చిన్నగా చేస్తున్నారు అన్నమాట అన్నోళ్ళు కూడా మేము చెప్పేది కాదు అంతలక్క కొన్ని వేల మంది బెంగళూరు చింతామణి షిల్లగడ్డ చిక్బలాపురం ఏమి దగ్గర చుట్టుపక్కల ఒక 200 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ కట్టించుకొని పోతున్నారు అన్నమాట ఇక్కడ హాస్పిటల్ కూడా లేవు మీరు చెప్పండి అన్న కళ అంటే చూడు ఆయన్నే చెప్తున్నాడు పొగిడేదంటూ ఏముండదు అది మా చెయ్యి గుణం మేము కడతాం ఇప్పుడు చూడండి జస్ట్ మేము ముందర అసలు కాలు ఎత్తి నడుచుకొని రాలేక ఇటు నుంచి ఇటుకు వచ్చే కొందుకు 5 నిమిషాలు పట్టింది ఇప్పుడు ఈ ఏడ 10 నిమిషాల్లోనే అంత దూరం తిరిగాను దీనికి సాక్ష్యం కూడా ఉంది కాలంటే నా బండిలోనే ఉంది హాస్పిటల్ కట్టు కట్టారు ఏమి కానీ ఏమైనా మాత్రం మేలు కాలేదు అక్కడ రోజు కాల్ చేస్తామమ్మా మేము ఒక రోజుకి దాదాపు అంటే 200-300 మంది వచ్చిపోతాడారంట వీటికి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఏమి ఇలాంటి అన్నవాళ్ళని సపోర్ట్ చేయండి
ఏమి మీ బాధలో ఏదన్నా ఉంటే ఇట్లా ఎముకలు ఇరిగింది ఏదో హాస్పిటల్కి వేసుకొని వెళ్ళిపోయి ఎముకలు ఇరిగినాయి అని చెప్పి వాళ్ళు స్కానింగ్లో చెప్పే ముందుకి టకామని ఆపరేషన్ చేసేసి మీ జీవితాన్ని లైఫ్ని వేస్ట్ చేసుకోవద్దండి. ఇట్లా వచ్చి నాటు వైద్యం చేపించుకొని ఏమి వచ్చి ఇట్లా మీరు చేసుకున్నారంటే మీ జీవితాంతరము హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, నాకు రాడ్ వేసింది అంటే నా లైఫ్ కొన్ని రోజులు ఇదే. నేను ఒక యూట్యూబర్ని అయినా కూడా ఏమీ చేయలేకపోయేవాడిని. ఇప్పుడు ఇంకా నేను ఏమైనా చేయగలుగుతాను. నేను ధైర్యం నాలో భారీగా వచ్చిందనమాట. నేను ఇంకా చేయగలుగుతాను. నేను అడ్వెంచర్ వేరే ఒక వీడియో అడ్వెంచర్ చేయాలనుకోండి, నా కొండ ఎక్కతానా ఎక్కలేనా అనుకున్నాను. ఇంకా ఎక్కే ధైర్యం వచ్చేసింది నాకు. ఓకే ఫ్రెండ్స్, అన్నకి అన్నను చూడండి, ముసిలుకుంటా లేకొచ్చేసి ఇక్కడే అన్నీ దొరుకుతాయి. ఇక్కడ మీరేం అక్కడి నుంచి తెచ్చుకోవాలంటే ఒకవేళ మీ దగ్గర ఉంటే నాటి ఎగ్స్ తెచ్చుకోండి, లేదంటే ఇక్కడ దొరుకుతాయి అన్నీ, ఇక్కడే దొరుకుతాయి, ఇక్కడే తీసుకోండి, అన్న దగ్గర కట్టు కట్టించుకోండి. ఏమి అన్నకి థ్యాంక్స్ చెప్పండి. మెయిన్ ప్లస్ అన్న నూరేళ్ళు మన ఆవిష కూడా పోసుకొని నూరేళ్ళు బాగుంటే మన అట్లా మనం బాగుంటాం. ఏమి ఓకే, మీ ఆర్ఆర్ విలేజ్ వరల్డ్, జై హింద్. హాయ్ గైస్, యువర్ ఛానల్ ఆర్ఆర్ విలేజ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. ఈ మధ్య రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ చేయలేకపోయాను, ఎందుకంటే మొన్న మదనపల్లిలో అక్కడ టౌన్ బ్యాంక్ సర్కిల్లో నిలబడుకుంటే వేరే ఒక అబ్బాయి బుల్లెట్ బండి ఫోన్ మాట్లాడుకుంటూ ఫాస్ట్గా వచ్చి గుద్దడం వల్ల ఇక్కడ చూడండి కాలు పెనికిందనమాట. దీనివల్ల ఇప్పుడు ఎక్కడ వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. దయచేసి మన సబ్స్క్రైబర్ కానీ మన వీడియో చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఒక రెండు రోజులు లేట్ అయింది, దానివల్ల వీడియోలు అప్లోడ్ చేయలేకపోయాను, చేస్తాను అనమాట. నిన్న కూడా వెళ్ళి కట్టు కట్టించుకొచ్చాను, అది కూడా వీడియో పెడతాను. దయచేసి ద్విచక్ర వాహనాలు టూ వీలర్స్ ఎవరు నడుపుతారో వాళ్ళు రోడ్ల పక్కల్లో చూసుకొని చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఇట్లా ఇలా అలా దూరుతుంటారు కాబట్టి కొంచెం చూసుకొని దయచేసి చిన్నగా వెళ్ళండి. ఎందుకంటే తగిలిన తర్వాత నొప్పి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే చూస్తున్నాను, దాదాపు ఇప్పుడు ఒక 5 రోజుల నుంచి ఎక్కడా వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉందన్నమాట, అలా ఉంది. దయచేసి ఎవరైనా కానీ టూ వీలర్లో వెళ్ళే వాళ్ళు చూసుకొని సైడ్లో ఎవరన్నా ఉన్నారా లేరా చూసుకొని హార్న్ కొట్టి కొంచెం స్లో చేసి చిన్నగా వెళ్ళండి. ఎందుకంటే మీరు తప్పించుకున్నా కూడా వాళ్ళకి ఏదన్నా దెబ్బ తగిలితే వాళ్ళు ఎంత బాధపడతారు అనేది ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే కావచ్చు. ఇప్పుడు చూడండి, ఇక అసలుకి ఆ కాల్ అయితే కన్నా ఇప్పటికి హాస్పిటల్ మొత్తం తిరిగేసినాను. చాలా అంటే చాలా నొప్పి, అంత నొప్పి అంటే అంత భయంకరంగా నొప్పేస్తాను అనమాట. అది కుదురుకోవడానికి ఇంకా మనకి 1 వీక్ పైన పడుతుంది. కానీ మన సబ్స్క్రైబర్ కానీ మన వ్యూవర్స్ కానీ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమంటే, నేను ఎలా ఉన్నా కానీ మీకు మంచి వీడియోస్ చేసి చూపిస్తానని, ఇంకా దగ్గరలో మీరు చూడని ఎప్పుడు చూడని అలాంటి వీడియోస్, అంటే అంత ఆహ్లాదకరమైనది, అంత డేంజర్ ప్లేసు, అడ్వెంచర్ అన్నమాట. 12 కిలోమీటర్ల అడవిలో వెళ్ళి నైట్ అక్కడే ఉండి ఆ వీడియో ఏమనేది అప్లోడ్ అయిన తర్వాత మీరే చూస్తారు. దయచేసి ఎవరు కూడా కానీ మీరు కొంచెం ఏం వీడియోస్ రాలేదని ముమ్మాట పడద్దండి. ఏమి నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఎక్కడ బయట వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే కాల్ ప్యాక్ చేయదు కాబట్టి. రీసెంట్గా మనం జరిగింది, ఎవరన్నా వాహనాల్లో వెళ్ళే వాళ్ళు చూసుకొని వెళ్ళండి. ఓకేనా, మీ ఆర్ఆర్ విలేజ్ వరల్డ్, నా పేరు రాజు, జై హింద్.